తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. వరుస చేరికలతో హోరెత్తిస్తోంది. అధిష్టాన మండతో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అయితే సొంత పార్టీలోని కొందరు నేతల వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోవట్టులు దెబ్బతీసేలా కనిపిస్తున్నారని టాక్ ఉంది. అధికార పార్టీకి కొందరు నేతలు కోవట్టులుగా వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే కొందరు అభ్యర్థులుగా తెరపైకి వస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పైకి కాంగ్రెస్ లోలోన బీఆర్ఎస్ అన్నట్లుగా ఆ నేతల తీరు తయారైందని సొంత పార్టీ నేతలు శ్రేణులే ఆరోపిస్తున్నారు. తూర్పు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని కోవత్తు ఆపరేషన్ చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది పార్టీని తీవ్ర దెబ్బతీసే పరిస్థితికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఒకరు పూర్తిగా ఆ నియోజకవర్గ అధికార పార్టీ నేతతో టచ్ లో ఉంటారన్న విమర్శలున్నాయి. అభ్యర్థికే టికెట్ రావాలని అధికార పార్టీ నేత కోరుకుంటున్నారని చెబుతున్నారు. బలహీనమైన అభ్యర్థిని బరిలో ఉంచితే గెలుపు సునాయాసమన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ నేత తన కోవట్టుగా ఉంచుకున్నారని చెబుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ ఓ నేత ఇదే తరహాలో అక్కడి అధికార పార్టీ నేతతో లోపాయకారి ఒప్పందం కలిగి ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమార్క పర్యటన ఈ రెండు నియోజకవర్గాల మీదుగా సాగినప్పటికీ అక్కడి కాంగ్రెస్ నేత ఒకరు తనకు తనతో సన్నిహితంగా ఉండే అధికార పార్టీ నేతలకు అనుకూలంగా యాత్రను మలుచుకున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా కీలక కాంగ్రెస్ నేతనే అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారని పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి వెన్నుపోటు పడిచే కోవట్టుల సమాచారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నివేదిక అందినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన సొంతగా ఒక నివేదిక తెప్పించుకున్నారని పార్టీకి ద్రోహం చేసే వాళ్ళకి చెక్ పెట్టనున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.